स्वतंत्र को डाउन जे ऑर्डर को जल्दी लोगो ले केबल लुज फोर्जी केबल నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పడేయడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు 9 మందిని అరెస్ట్ చేసి పక్కన వ్యాన్ లోనే ఉంచారు పోలీసులు మళ్ళీ హెచ్చరిస్తున్నాం పోలీసులు ఎందుకు చెయ్యి చేసుకుంటున్నారు ఎందుకు మా వాళ్ళని కొడుతున్నారు అసలు మీకు మానవత్వం ఉందా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారే మీరు ఎవరికి ఫ్రెండ్లీ కేసీఆర్ కు ఫ్రెండ్లీయా బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఫ్రెండ్లీయా మిగతా ప్రజలకంతా మీరు మృగాలలాగా కనిపిస్తున్నారు పోలీసులు దయచేసి కొంచెం మానవత్వంతో ఆలోచించండి మా వాళ్ళని ఇక్కడ వదిలేయడమే కాదు అన్ని పోలీస్ స్టేషన్లలో మా వాళ్ళని వదిలేయాలి ఇక్కడి నుంచి కర్ఫ్యూ ఎత్తేస్తే మాకు సంఘీభావం పలకాల్సిన వాళ్ళు పలకాల అనుకుంటున్న వాళ్ళు రాగలరు ఇది జరిగేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు వైఎస్ శర్మిల మేడం మీ దీక్షను కూడా భగ్నం చేయాలని చూస్తే ఇక్కడి నుంచి ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తా ఉన్నారు కార్యకర్తలు కూడా చేతనైంది చేసుకోమనండి అసలు మీ డిమాండ్ ఏంది మేడం అంటే అల్టిమేట్ గా మీ గవర్నమెంట్ నుంచి ఏం కావాలి మా పాదయాత్ర చేసుకొని ఇవ్వాలి పాదయాత్ర ఎందుకు చేసుకోకూడదు హైకోర్టు మాకు అనుమతిస్తే మీరు అడుగు బయట ఎందుకు పెట్టనివ్వడం లేదు మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళే అయితే మీరు భారతదేశంలోనే ఒక పార్టీ పెట్టేటోళ్ళే అయితే మీకు కనీసం ఇంగిత ఉండనవసరం లేదా సిగ్గుచేటు ఈ రోజు తెలంగాణ రాష్ట్రమంతా మిమ్మల్ని చూసి తల దించుకునే పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని ఖజానాని కొల్లగొట్టి మీ ఆస్తుల్ని పెంచుకున్నారు మీరు మాత్రమే బాగుపడ్డారు తెలంగాణ ప్రజలు ఎవ్వరూ బాగుపడలేదు మీకు అసలు మామూలుగా బోరు మీరు శాపనాదాలతో పోతారు మీరు 9 మంది ఉన్న బస్సును ఇదే క్షణంలో తీసుకెళ్తున్నారు మళ్ళీ చెప్తున్నాను పోలీసులకు మా వాళ్ళని ఎందుకు కొడుతున్నారు ఆ 9 మందినే కాదు విడుదల చేయాల్సింది మా దగ్గర ఉన్న వాళ్ళందర్నీ విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నాం మేడం మీ వెంట ఉన్నోళ్ళని ఒక్కొక్కరిగా తీసుకొని పోతా ఉన్నారు మీ దీక్ష కూడా నెక్స్ట్ భగ్నం చేయాలని మన ప్రయత్నం అలా మాట్లాడతారు మీ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోయినా మీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోయినా మీరు గవర్నమెంట్ కి అల్టిమేటం ఏంది అంటే ఏం చేస్తారు ఏం డిమాండ్ కేవలం ఒక యాక్టివిటీ చేయని అనంత మాత్రాన ప్రజల నాయకులను ప్రజల నుంచి దూరం పెట్టడం మీకు సాధ్యం కాదు ఒక కార్యక్రమం ఆపినంత మాత్రాన నన్నేం చంపినట్టు కాదు నన్ను సంపే ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు నాకు అర్థమవుతుంది బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థమవుతుంది కానీ ఊపిరి ఉన్నంత కాలం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి న్యాయమే చేస్తది రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ బాగు కోసం పెట్టిన పార్టీ ఇది మొన్న హరీష్ రావు గారు ఏమన్నారంటే తెలంగాణ కూడా విజయమ్మ గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం విజయమ్మ గారు మద్దతు వచ్చారు వాతావరణం అయితే నెలకొంది ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఉదయం ట్యాంక్ బండ్ అంబేద్కర్ ఛార్జ్ వద్ద అరెస్ట్ చేసినటువంటి శరీరాలు తీసుకొచ్చి లోటస్ పాండ్ లో వదిలేశారు పోలీసులు లోటస్ పాండ్ లో వదిలేసిన తర్వాత రోడ్డు పైన బైఠాయించినటువంటి పరిస్థితి దాదాపు 5 గంటలుగా రోడ్డు పైన బైఠాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తీరినటువంటి తమ పైన పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు గతంలో గత 29వ తేదీన కూడా దాదాపు 20 మందికి పైగా కేసులు అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటి సందర్భంలో మరోసారి తమను నిర్బంధించే ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటం చేయబోతున్నాం అంటూ కూడా సార్ వినిపిస్తుంది సార్ ఖచ్చితంగా అంటే మొదటి నుంచి కూడా తెలంగాణలో శర్మిల పార్టీ ఆల్టర్నేటివ్ గా కాబోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఒక నిర్బంధ కాండను కొనసాగిస్తున్నారన్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ టీపీ నుంచి వ్యక్తమవుతుండగా 29వ తేదీన జరిగినటువంటి ఘటనపైన ప్రధానమంత్రి నేరుగా శర్మిలకు ఫోన్ చేయడము వివరాలన్నింటినీ కూడా ఆరా తీసేటువంటి ప్రయత్నం చేయడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ పర్టికులర్ గా శర్మిల ఖచ్చితంగా మోడీ వదిలినటువంటి బాణమే తెలంగాణలో వచ్చినగా రాజకీయాలు చేయడం కోసమే మాత్రమే బీజేపీ శర్మలను ఒక అస్త్రంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి దీన్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ పోలీసు యంత్రాంగం అనేటువంటి ఒక విమర్శలు కూడా స్పష్టంగా అన్న ముందుకు రా
ఎస్ సార్ ఖచ్చితంగా శర్మల గారు గురించి శర్మల గారు కూడా అదే పాయింట్ ను రైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నేను నిజంగానే బీజేపీ వదిలిన బాణాన్ని అయితే గనక రాష్ట్రంలో బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చినటువంటి పోలీసులు తనకెందుకు అనుమతి ఇవ్వడం లేదో స్పష్టం చేస్తున్నటువంటి అవసరం ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు నుంచి స్పష్టంగా తనకు అనుమతి వచ్చినా వరంగల్ పోలీసులు సోకాడు నోటీసు ఇవ్వడం ఈ నెల 7వ తేదీ తర్వాత అనుమతి వస్తుందని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడము, దానిలో భాగంగా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్ళినటువంటి తమపై మరోసారి అక్రమ కేసులు పెట్టి బనాయించేటువంటి ప్రయత్నం చేయడం అనేది తెలంగాణ సమాజం గమనించినటువంటి అవసరంగా శర్మలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా రాష్ట్రంలో తన పిల్లల సాక్షిగా చెప్పేటువంటి కూడా ప్రయత్నం చేశారు. తను ఏ పార్టీ వదిలినటువంటి బాణం ఏ పార్టీకి తొత్తుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం తెలంగాణ గడ్డం మీద ఉన్నటువంటి మమకారము, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు సేవ చేయడం మాత్రమే. ఖచ్చితంగా ఎందుకంటే గతంలో ఆలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు, రైతుల సమస్యలను అడ్రస్ చేస్తూ ఆ తర్వాత బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా దశల వారీగా పాదయాత్ర చేస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఆ ముగ్గురు ప్రతిపక్ష పార్టీగా చెప్పబడినటువంటి లీడర్లకు లేని ఒక నిర్బంధం పరిస్థితి శర్మిలాకు రావడం పట్ల తను ఖచ్చితంగా తన చావుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది, తన చంపేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా గతంలోనే చాలా ఘటనైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రయత్నం చేశారు. మరోసారి తనను నిర్బంధించడం కానీ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించి కొట్టేటువంటి ప్రయత్నం చేయడం కానీ తన పార్టీ కార్యాలయంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా నిర్బంధించడం అనేటువంటిది ఖచ్చితంగా తనను చంపేందుకు కుట్రలో భాగమే అనేటువంటి అనుమానం కూడా తను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి పునరావృతం కాలేదు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాజకీయ సమీకరణాలు జరిగినాయి. ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలుగా తమ విమర్శలు వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా నిరసన వినిపించేటువంటి క్రమంలో దర్శకులు కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తమకు వస్తున్నటువంటి ఆధారాలను చూసి ఓర్వలేకనే రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వచ్చినటువంటి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా సార్, ఇందాకనే ఏమైనా ఆంధ్రజ్యోతితో విజయమ్మగారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు, మాట్లాడారు కూడా. ఏమంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్ష నేతలు చేసినటువంటి విమర్శలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్బంధాలు విధించకుండా ప్రతిపక్ష పార్టీలు విమర్శించేటువంటి యొక్క అంశాలను నిర్భయంగా విమర్శించేటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది మొదటి నుంచి కూడా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అనేటువంటి పదమే లేకుండా ప్రతిపక్ష పార్టీల అనే అటువంటి అంశాన్ని విజయమ్మ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకు ఉదాహరణగా